హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ ఏంటంటే సచివాలయ కార్యదర్శులకు పదన ప్రొబేషన్ ప్రకటన మహిళా పోలీస్ అండ్ ఏఎన్ఎంలకు కూడా ఒక లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మందికి లబ్ధి జూలై ఒకటి నుంచి స్కేల్ వర్తిస్తుంది గ్రామ ఓట సచివాలయ కార్యదర్శులకు ఈ నెల పదవ తేదీన ప్రొబేషన్ ప్రకటిస్తున్నారు జూలై ఒకటివ తేదీ నుంచి స్కేల్ వర్తి వర్తింపజేయాలని కూడా నిర్ణయించారు ఈ మేరకు ఆ శాఖల ఉన్నత ఉన్నతాధికారులు క్యాలెండర్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది జిల్లాల కలెక్టర్లు కూడా సమాచారం అందించారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా బహిరంగ ప్రకటన కూడా చేయనుంది ప్రొబేషన్ ప్రకటన జరిగితే ఒక లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వాస్తవానికి గత తేదీ అక్టోబర్ రెండవ తేదీన ప్రొబేషన్ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అనేక కారణాలతో ఈ ప్రకటన వాయిదా పడుతూ వస్తుంది దీంతో సచివాలయ సిబ్బంది తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జూన్ చివరి నాటికి ప్రొబేషన్ ప్రకటించి కొత్త స్పే స్పేస్ స్కేల్ వర్తించేలా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు దీంతో అధికారికి యంత్రాంగం మీ ఆ దిశగా కసరత్తు చేస్తోంది పదవ తేదీన ఇరా ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేస్తారని అధికారులు పేర్కొన్నారు ఈ మేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు డిపార్ట్మెంటల్ పరీక్ష పూర్తయిన వారికి నిర నిరంతరాయంగా రెండేళ్లుగా రెండేళ్ల పాటు పనిచేసిన వారికి కూడా ప్రొబేషన్ ప్రకటించనుంది ఇదే సమయంలో ఏపీఎస్సికి ద్వారా శాఖాపరమైన పరీక్షలు నిర్వహించిన ఏఎన్ఎం ఉద్యోగులకు కూడా ప్రొఫెషన్ ప్రకటించే అవకాశం ఉంది మే ఐదో తేదీన ప్రకటించిన ఫలితాల్లో వీరు పన్నెండు వేల తొమ్మిది వందల ఒక్క మంది ఉత్తీర్ణుల్య ఉత్తీర్ణులు అయ్యారు ఇదే సమయంలో సచివాలయంలో పనిచేస్తున్న పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది మహిళా పోలీసులు కూడా అర్హత సాధించారు వీరికి కూడా ప్రవేశం ప్రకటించేందుకు సర్వేలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశించారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి సచివాలయం లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి